हेलो यूट्यूब वेलकम टू कुकिंग बाहुबली ఈ రోజు నేను చేసే రెసిపీ రాగి జావా రొటీన్ గా కాకుండా రాగులు జొన్నలు సోయాని యూస్ చేసి ఏ విధంగా రాగి జావని ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ రోజు వీడియోలో చూద్దాం ముందుగా మనం ఒక కప్పు తో రాగులు తీసుకుంటే అర కప్పు వరకు సోయా అర కప్పు వరకు జొన్నలు తీసుకోవాలి మనం మార్కెట్ నుంచి కొని తెచ్చుకున్నాక ఒక 4 గంటల పాటు ఎండలో పెట్టుకుంటే మనకి పిండి అనేది పాడవకుండా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో సోయా జొన్నలు రాగుల్ని యాడ్ చేసుకొని ఈ మూడిటిని కూడా మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుందాం ఇలా ఫైన్ గా బ్లెండ్ చేసుకున్నాక ఒకసారి జల్లించుకొని చల్లగా అయిన తర్వాత ఏదైనా డబ్బాలో ప్రిజర్వ్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా మనం రాగి జావని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిని ఒక గ్లాస్ రాగి జావ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని తీసుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని రాగి పిండిలో ఉండలు లేకుండా ఇలా పేస్ట్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం రాగి జావని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 1/4 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం ఇక్కడ మిగిలిన పావు వాటర్ అనేది మనం ఆల్రెడీ రాగి పిండిని కలుపుకునేటప్పుడు వేసుకున్నాం గనుక ఇలా ఒక గ్లాస్ రాగి జావ కోసం 3/4 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా salt కూడా యాడ్ చేసుకొని ఒకసారి వాటర్ ని మరిగించుకుందాం ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అవగానే మనం రెడీగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని కూడా యాడ్ చేసుకొని వెంటనే కలుపుకోవాలి ఇలా కలుపుకోకపోయినా లేకపోతే రాగి పిండిలో ఉండలు ఉన్నా సరే మనకి జావలో ఉండలు లాంటివి ఫామ్ అవుతాయి సో అందుకనే మనం వెంటనే కలుపుకుంటేనే ఇలా రాగి జావ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా మరిగించుకున్నాక మనకి కావాల్సిన థిక్ కన్సిస్టెన్సీలో రాగి జావ రెడీ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి క్యారెట్ అలానే పెరుగు నిమ్మకాయ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం ముందుగా ఒక క్యారెట్ ని తీసుకొని తొక్కని పీల్ చేసుకున్నాక ఒకసారి వాష్ చేసుకొని ఇలా క్యారెట్ ని తురుముకోవాలి ఇలా చిన్నగా తురుముకుంటేనే జావలోకి బాగుంటుంది ఇలా క్యారెట్ ని చిన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం జావలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును యాడ్ చేసుకుందాం అలానే 1/2 చెక్క నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి అన్ని కూడా మిక్స్ చేసుకున్నాక salt అలానే పులుపు ఏది సరిపోకపోతే అది ఈ టైం లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే చాలా హెల్తీ అయిన రాగి జావ రెడీ ఇప్పుడు ఒక గ్లాస్ లో రాగి జావని సర్వ్ చేసుకుందాం ఇక్కడ మనం చేసుకునే క్వాంటిటీ ఒక గ్లాస్ రాగి జావ చేసుకున్నాం సో కరెక్ట్ క్వాంటిటీ 1 గ్లాస్ వరకు వచ్చింది ఇలా గ్రేట్ చేసుకున్న క్యారెట్ తో పాటు సర్వ్ చేసుకుంటే చాలా హెల్తీనే కాదు ఈ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్టీ రెసిపీని ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి థాంక్స్ ఫర్ వాచింగ్ కుకింగ్ బాహుబలి